ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఆర్గనైజింగ్ వీడియో, టోటల్ కిచెన్ కాదు, ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. అది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, సో ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్, ఎస్పెషలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కమాన్ వెళ్దాం. ఫస్ట్ నా కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే కౌంటర్ టాప్ ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది, అండ్ అక్కడ కొంచెం హ్యాండీగా కొన్ని ఐటమ్స్ అయితే పెడుతుంటాను. అలా పెడుతూ పెడుతూ అన్ని ఏవేవో మిస్లీనియస్ స్టఫ్ అంతా పెట్టేశాను. అదైతే నేను ఇప్పుడు సార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందులో వచ్చేసి క్లీన్ డీప్ క్లీన్ చేయక 2 మంత్స్ అయిపోయింది. ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తాను కిచెన్ మంచిగా, కానీ మోర్ ఆఫ్టెన్ ఎడ్జెస్ అంతా క్లీన్ చేయడం, స్క్రబ్ చేయడం ఇవైతే చెయ్యను. సో ఆ రోజైతే ఫుల్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఏదైతే షింక్ ఏరియా దగ్గర అంతా ఉంటుందో సో అదంతా చేద్దామని ఫిక్స్ అయ్యాను. అదనమాట ఎలా అరేంజ్ చేశానో మీకు చూపిస్తాను, చూడండి. సో లెట్స్ డూ ఇట్ గైస్, రండి. నా కిచెన్ ఎలా ఉందో ఫస్ట్ ఒక లుక్ తీసుకోండి. ప్రెజెంట్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మెయిన్ ఇదన్నమాట, ఎంత గందరగోళంగా ఉంది. యాక్చువల్గా ముందు కొన్ని ఉండే, కొన్ని అయితే తీసి పడేశాను. సో ఇప్పుడైతే మనం అరేంజ్ చేసుకోవాలా అదనమాట. ఇదైతే తీసుకొని వచ్చాను కొత్తది, క్యూట్గా ఉంది, దిస్ క్యూట్ స్టఫ్. సో ఇది ఇదైతే ఇలా ఉంటుంది గైస్. దీన్ని ఇప్పుడైతే మనం మంచిగా కడగాలన్నమాట. ఇంకేదైతే అవసరం లేదు, పక్కకి వేసేద్దాం. సో దీన్ని వచ్చేసి నీట్గా ఇప్పుడైతే మనం క్లీన్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని అయితే నేను వాష్ చేస్తాను, లేదంటే మనం యూజ్ చేయలేం కదా. సో వాష్ చేద్దాం. ఇక్కడ ఏవేవో ఉన్నాయి గైస్, యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, యూజ్ లేని ఉన్నాయి. ఇది నెయ్యి యూస్ఫుల్, ఏందో ఏందో డేట్ అయిపోయింది పక్కకు వారేలా. హ్యాండీగా ఇలాంటిది ఒక స్టాండ్ కౌంటర్ టాప్ మీద కంపల్సరీ ఉండాలి, ఇది చాలా యూస్ఫుల్. కాకపోతే నేను వచ్చేసి అందులో చాలా కొన్ని డేట్ అయిపోయినవి అలా అంతా పెట్టాను, ఇప్పుడు అవన్నీ తీసేసి పక్కకు వేసేయాలా. పర్చేజ్ చేసిన ఒక యూజ్లెస్ థింగ్ అండి, ఏదో పెద్ద బాగా పనిచేస్తుంది అనుకున్నాను, ఇట్స్ టోటలీ వేస్ట్ అనమాట. ఇదైతే నేను ఇప్పుడు పాడేసేస్తాను. ఇది కూడా డేట్ అయిపోయింది యాక్చువల్లీ, ఇవి కూడా అవసరం లేదు. అండ్ ఇది కూడా అయిపోయింది, ఇది యూజ్ వస్తుంది. అండ్ ఇది కిచెన్కి సంబంధించినది. సో ఇలా క్లీన్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో ఇవైతే తీసుకొని వచ్చాను గైస్. సో ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేద్దాం, ఇలా అరేంజ్ చేస్తానో చూద్దామా. చాలా డేస్గా ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకోవాలని అనుకుంటూనే ఉన్నాను, అది పోస్ట్పోన్ చేస్తూనే పోతున్నాను. ఫైనలీ ఇంకా ఆ రోజు 3 వచ్చింది, అందుకే మొత్తం క్లియర్ చేద్దామని. ఇంకా కొన్ని ఆఫర్లో ఉంటే మంచి మంచి క్యూట్ క్యూట్ స్టఫ్ ఉండేటివి తీసుకొని వచ్చాను. అండ్ నాకు గ్లాస్ ఐటమ్స్ బాగా ఇష్టం, అండ్ చాలా బాగుంటాయి చూడడానికి కూడా, అండ్ అవి యూజ్ చేయడం కూడా మంచిది అంటారు కదా. సో అందుకోసం నేను వచ్చేసి ఇవంతా కౌంటర్ టాప్ పైన సెట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆ 5 పీస్ జార్ సెట్ నాకు సెట్ లాగా వచ్చింది, అండ్ ఆ స్టాండ్ కూడా వచ్చింది అనమాట. కానీ నాకైతే అవి ఇలా అరేంజ్ చేసుకోవాలనే ఐడియాతోనే తెచ్చుకున్నాను. అండ్ ఈ స్ప్రే బాటిల్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది, ఆయిల్ స్ప్రే బాటిల్, చిన్నగా క్యూట్గా చాలా బాగుంది, అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ గైస్. నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను, 10 సార్లు అది ఇట్లా తీసి అట్లా తీసి పెట్టాను, ఎందుకంటే ఆ 3 ఒక చోట ఫిక్స్ అవుతాయి అనుకున్నా కానీ అవి సెట్ అవ్వలేదన్నమాట. సో ఒకటి పైన పెట్టాల్సి వచ్చింది. సో ఫైనల్ అవుట్పుట్ ఈస్ దిస్ గైస్, హౌ ఈజ్ ఇట్. సో ఇలా సింపుల్గా చేసుకున్నాను గైస్. నేనైతే నా బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. ఓట్స్, చియా పుడ్డింగ్ కానీ, నట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడానికి వీఆర్ ట్రయింగ్ అనమాట. సో ఇలా అయితే సింపుల్గా అరేంజ్ చేసుకున్నానండి. ఇట్స్ మై క్యూట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టేషన్, ఎందుకంటే మార్నింగ్ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి అన్నీ ఒక చోట హ్యాండీగా ఉండేలాగా పెట్టుకున్నాను. సో కబోర్డ్స్ అవన్నీ తీయకుండా జస్ట్ ఇక్కడే ఓపెన్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్ గైస్. అండ్ ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మీరైతే నాకు మంచి బూస్ట్ ఇస్తున్నారు, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద అయితే చెప్పండి. ఇంటర్ కిచెన్ మేకోవర్ వీడియోస్ నెక్స్ట్ అయితే రాబోతున్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలిసిన విధంగా నేనైతే ఎలా అరేంజ్ చేసుకుంటున్నానో కిచెన్ని మీతో షేర్ చేస్తాను. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. ఇలా అయితే నేను సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను, మీకు నచ్చిందా? నచ్చింటే ప్లీజ్ లెట్ మీ నో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.
సో బిఫోర్ అలా ఉన్నదాన్ని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అండ్ ఇలా చిన్న చిన్న చేంజెస్ అప్పుడప్పుడు చేసుకుంటా అంటే చాలా మోటివేటింగ్గా ఉంటుంది కదా. వాట్ యు సే నిజమే కదా. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అందుకోసమే అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.